डैली वीडियो 100 की अंदर की स्वागत भैया चला चला थैंक्स भाई एंडे मैं 100 वीडियो कंप्लीट चला सपोर्ट इंका सपोर्ट ने आशिस्तान अद असल बाधपड़ा अवसर लेकिन मेकानिक मेकानिक ग्रूप लिंक चला मंद बाधपड़ा भैया बाधपड़वापी ने क्वेश्चन की आंसर तीरता ओके भैया बैक यूजर अच्छे मेरी बाधपड़ी एन क्या बैक यूजर मन मैं फोन मेसेज कटाने आटोमेटिक मेसेज 30 रूपी पे चे हरी अने रेस्पांड अवतर यह मेसेज रात चाल मत सफर अवतर सफर अवसमेंट वाट्सअप ग्रूप ना सर एवरो क्वेश्चन के अगर आंसर पक्का चेतर ने दाने जॉन अवता है क्वेश्चन कोई ना कुछ बिजी का खाली टाइम तीरता हेलो भाई अंदर मंच डेली वीडियो 100 टाइम का चूस एग्जेक्ट 224 अवतनी डेट का चूस 8 6 2022 इन रोजल असला भाई आलमोस्ट लास्ट 99 वीडियो नैन ऊरकना ऊरी तो इंका अंत अला जरिए अंते पक्न पेटी इंक टोटल का चूसक मन की टाइम वेस्ट चेकान मेकानिक ग्रूप अदे विधि सब्सक्राइबर्स अंत बाइक यूजर्स सेपरेट सेपरेट कैटगरी चेर एन क्या मेकानिक मेकानिक ग्रूप जॉइन अवि अदे विधि सब्सक्राइब कस्टमर अब बाइक यूजर अच्छे बाइक यूजर ग्रूप ऐडी एनकन लास्ट दी क्लारिटी के लास्ट चाहे जॉइन अवाली दाखान संबंधी लिंक का टोटल का चूसक आलमोस्ट मन अच्छे एपड़ू 1वा तेदी 99 చేసాం తర్వాత 8వ తేదీ 100 చేస్తాం దాదాపు 7 డేస్ మధ్యలో గ్యాప్ అయితే ఉంది ఈ 7 డేస్ లో ఊరికెళ్ళాను అయితే మధ్యలో అయితే వచ్చాను వచ్చి ఒక రోజు ఏదైతే మన పల్సర్ సుల్లూరుపేట పల్సర్ అదే విధంగా మన సబ్స్క్రైబర్ 15th వెహికల్ ఉందో ఆ వెహికల్స్ రెండుకి బోర్ అయితే ఓపెన్ చేసి ఒక రోజు నైట్ వచ్చేసి పక్క రోజు ఉదయం వచ్చేసి ఆ రెండుకి బిగిచ్చేసి మళ్ళీ పక్క రోజు ఊరికి అయితే వెళ్ళిపోయాను మళ్ళీ అసలు టోటల్ గా బండికి బోర్ బిగిచిన తర్వాత మన సబ్స్క్రైబర్ 15th వెహికల్ అయితే 15th వెహికల్ అయితే చూపిస్తాను మన సబ్స్క్రైబర్స్ సుల్లూరుపేట వెహికల్ సుల్లూరుపేట వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ సంబంధించిన ఒకసారి స్పేర్ పార్ట్స్ అయితే చూసేయండి ఎందుకంటే బండికి బోర్ బిగిస్తున్నాం కదా 80% ఇంజిన్ కింద చేసి ఆల్మోస్ట్ పల్సర్ కి ఆఫ్ బోర్ అంటే 5000 6000 అయిపోద్ది మీ కడ నా కడ అయితే దాదాపు ఒక 8000 నుంచి 9000 రూపాయస్ అయితే అయిపోతుంది 80% ఇంజిన్ చేస్తా నేను ఆ 80% ఇంజిన్ లో సామాన్ అనేది ఒకసారి చూసేయండి భయ తర్వాత అయితే మీకు తర్వాత ఒకటి చెప్పేస్తాను సూర్యపేట వెహికల్ ఇది ఈ సూర్యపేట వెహికల్ గాని చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు చెప్పాను ఏంటంటే కొద్ది క్రాంక్ సౌండ్ వస్తుంటుంది అని చెప్పాను అందుకంటే క్లచ్ ఓపెన్ చేసి చూసుకొని అవసరం అయితే క్రాంక్ ఓపెన్ చేస్తా లేదని చెప్పాను ఆల్మోస్ట్ చూసుకుంటే మీకు ఆఫ్ బోర్ అని అర్థమైపోయింది ఆఫ్ బోర్ అంటే నేను 80% ఇంజిన్ కింద చేస్తాను అంటే 80% ఇంజిన్ అంటే ఒక నార్మల్ గా చేసే మెకానిక్ అంటే మన కాడ ఒక 4000 ఎక్కువ అవుద్ది ఒక బైట్ మెకానిక్ 5000 ఆఫ్ బోర్ అయిపోతుంటే మన కాడ 8000 9000 రూపాయస్ అవుద్ది ఎందుకు అవుద్ది అనే మీకు తెలియాలి కదా ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ అయితే మొత్తం పెట్రోల్ క్లీన్ చేశాను మామూలుగా 80% ఇంజిన్ క్లీన్ చేయాలంటే నాకు 1 లీటర్ పెట్రోల్ కావాలి ఫుల్ ఇంజిన్ క్లీన్ చేయాలంటే 2 లీటర్స్ పెట్రోల్ కావాలి పెట్రోల్ దత్తింగ్ దగ్గర అంతా అయితే క్లీన్ చేయను పెట్రోల్ క్లీన్ చేయడం అంటే మొత్తం ఫ్రెష్ అప్ అవుద్ది ఆ లోపల ఉన్న జిగడ గిగడ మొత్తం అయితే పోద్ది మొత్తం ఫ్రెష్ అప్ అయితే నీట్గా క్లీన్ చేస్తాను ఇప్పుడు కానీ చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఇక్కడ కానీ చూసుకుంటే మనకి లేతు వాల్స్ ఏంటంటే హెడ్ పోయింది హెడ్ అయితే లేతులో వాల్స్ అయితే వేపించేసాం నేను హెడ్లో కానీ ఒరిజినల్ వాల్స్ వేపిస్తాను ఈ లాంటి వేపిను ఏదైనా వేపిస్తే స్పెండర్ గిండర్ వేపిస్తాను కానీ పల్సర్ కానీ ఇంకా కరీజ్మా వెహికల్ ఇవన్నీ ఒరిజినల్ యూస్ చేస్తాను భయ్యా అలాంటి అంతే ఇంకా అదే విధంగా ఫిష్ని కానీ చూసుకుంటే ఉషా ఫిష్ని యూస్ చేస్తాం అంటే ఇక్కడ కానీ ఏంటంటే నేను బండి బట్టి డిఫెండ్ అవుతాను మహిళ యూస్ చేయాలి ఉషా యూస్ చేయాలి పల్సర్ వరకు అయితే నేను ఆల్మోస్ట్ మొత్తం ఈ ఉషాని యూస్ చేస్తాను ఏదైనా కొద్దిగా రేర్ బండ్లకి హీరో హోండా బండ్లకి మహిళ యూస్ చేస్తాను మీకు దాని ఉషానే మనకి బోర్ కటింగ్ అయిపోయింది మొత్తం సామాన్ అనేది మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టుకునేసాం ఇప్పుడు కానీ చూసుకుంటే మనం హెడ్ బోర్ అయితే ఫిట్ చేయాలి ఫిట్ చేసేటప్పుడు అసలు బండ్లో దీనికి మనం ఏమేమి మెటీరియల్స్ వాడుతున్నాం అనేది తెలియాలి కదా ఇప్పుడు ఫస్ట్ కానీ చూసుకుంటే గేర్ రాడ్ అయితే ఉంది జస్ట్ అది ఇప్పుడే తెచ్చాను ఇది ఇది గేర్ రాడ్ అదేవిధంగా రెండు క్లచ్ కవర్ ప్యాకింగ్ అయితే ఒరిజినల్ తెచ్చాను అంటే రెండు అంటే మీకు తెలుసు కదా ఆల్మోస్ట్ మనకి ఇంకొక మన సబ్స్క్రైబర్ 15th వెహికల్ కానీ ఉందని బయట అందుకని చెప్పేసి రెండు బండ్లకి అయితే తెచ్చాను ఓకేనా ఇప్పుడు ఇక్కడ కానీ చూసుకుంటే మనకి ఫస్ట్ గేర్ షాఫ్ట్ అనేది సారీ గేర్ రాడ్ అనేది బండి కొనేది బాగానే ఉంది కానీ అయితే అది ఎందుకో నాకు అన్కంఫర్ట్ అనిపించింది అంటే అన్కంఫర్ట్ ఏంటంటే మనం బండి తోలినప్పుడు గేర్ రాడ్ మనకి కాల్ని డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటుంది ఎందుకో నాకు నచ్చలేదు భయ్యా ఎందుకంటే బండి కస్టమర్కి ఇచ్చినప్పుడు మొత్తం కంఫర్ట్గా ఉండింది అనుకో కస్టమర్ కానీ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఏదైనా ఒక గేర్ అటు బెండ్ ఉండి అన్కంఫర్ట్ ఉంది అనుకో బండి ముందు మొత్తం బాధపడదు కాబట్టి అందుకని నేను ఇది గేర్ షాఫ్ట్ ఎక్కువ టైం వేసేయకుండా సఫా సఫా చూపించేస్తాను అదేవిధంగా క్లచ్ అసెంబ్లీ ఈ క్లచ్ అసెంబ్లీ అనేది ఆల్మోస్ట్ మనకి సుల్లూరుపేటలో అయితే చేంజ్ చేశారు భయ్యా మీకు చేంజ్ చేసిందిగా నేను చూపిస్తాను పాత సామాన్ కానీ ఇక్కడే పెట్టినాను ఓకేనా సుల్లూరుపేటలో చేంజ్ చేశారు ఇక్కడ కానీ చూసుకుంటే ఊళ్ళైతే చేంజ్ చేశారు పక్కగా నాకు అర్థమైంది ఇక్కడ కానీ చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ 2021 అయితే క్లచ్ అసెంబ్లీ అంతా బాగుంది కానీ అయితే బండి పికప్ అనేది ఫుల్ డెడ్ ఎందుకంటే డెడ్ అయిందంటే ఇక్కడ కానీ క్లచ్ సెంటర్ కానీ చూసుకుంటే క్లచ్ సెంటర్ అనేది స్టెప్ కూడా వేసింది ఏది అది తక్కువ రీడింగ్లో స్టెప్ కూడా ఇంది కనబడుతుంది మీకు స్టెప్ అనేది
ఈ స్టెప్ కొట్టింది కాబట్టి బండి కనేది పికప్ తక్కువ ఉంది కస్టమర్ వచ్చాడు కానీ పికప్ తక్కువ ఉందని చెప్పాడు. అయినా సరే క్లచ్ వస్తుంది కొత్త దేశం సరే మనం దీనికే క్లచ్ బెల్ట్ తీసుకొచ్చి క్లచ్ సెంటర్ తీసుకొచ్చి మనకి క్లచ్ బెల్ట్ చూసిన 900 రూపాయలు క్లచ్ సెంటర్ చూసిన 160 రూపాయలు ఇంకొక 300 రూపాయలు వేస్తే మొత్తం మనకి క్లచ్ అసెంబ్లీ అసెంబ్లీ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ లాస్ట్ టైం వేసిన మెకానిక్ అని కొత్త దేశం ఎందుకంటే మన కస్టమర్ చూసి నేను లాస్ట్ టైం కొత్త దేపితేనే మళ్ళీ హరి ఎందుకు వేసాడు అని చెప్పేసి కస్టమర్ తప్పు కనుకోలేదు కాబట్టి దానికన్నా ప్రాబ్లమ్ అని చెప్పేశాను. అయితే మనకి క్లచ్ హబ్ అరుగుంది ప్లేట్లు గారు కూడా కస్టమర్ కానీ పికప్ తక్కువ ఉందని చెప్పాడు అందుకని చెప్పేసి మొత్తం అయితే ఇది చేంజ్ చేసాం. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కొన్ని సామాన్ ఉన్నాయి సిదర్ గేర్ వీలు బ్యాలెన్స్ వీలు టైమింగ్ చేయను ఓకేనా టైమింగ్ చేయను టెన్షనర్ మొత్తం టైమింగ్ ప్యాడ్స్ అన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ మిగతా సామాన్ ఏమైనా చూద్దాం. ఇది వచ్చేసి క్లచ్ అసెంబ్లీ క్లచ్ అసెంబ్లీ కాస్ట్ కానీ చూసుకుంటే మనకి 1441 రూపాయలు అయితే ఉంది ఈ క్లచ్ అసెంబ్లీ కానీ పక్కన పెడేస్తాను. తర్వాత కానీ చూసుకుంటే బ్యాలెన్స్ వీలు ఈ బ్యాలెన్స్ వీల్ అనేది చేంజ్ చేయడం కారణం ఏంటంటే పల్సర్ వెహికల్లో అది పర్ఫెక్ట్గా ఇంజిన్ రావాలి అనేది ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి పక్కాగా వేస్తే బ్యాలెన్స్ వీలు ఓకే ఇది వేసామంటే ఇంజిన్ బీట్ అనేది ఆటోమేటిక్గా మారిపోతుంది భయ ఇంకంతే ఇంకా కస్టమర్ ఇంకేం మాట్లాడు గమ్మని బిల్లు కట్టేసి తీసుకెళ్ళిపోవడమే మనకాడ ఆల్మోస్ట్ బిల్లు కానీ ఎవరు అడగలేదు కానీ మొత్తం బ్యాలెన్స్ వీల్ ఇది దీని కానీ బాక్స్లో పెట్టేస్తాను కింద పడుతుంది మళ్ళీ ఘాటు పడుతుంది ఓకే బ్యాలెన్స్ వీలు. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే మనకి సిదర్ గేర్ వీలు అదేవిధంగా సిదర్ గేర్ వీలు అంటే తెలుసు కదా ఇంజిన్ గజ 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 ఇద్దో సిదర్ గేర్ వీలు మనకి బండి కూడా సిదర్ గేర్ కానీ పోయింది కొత్త సిదర్ గేర్ వీలు వేసామంటే కస్టమర్ ఇంక ఇంజిన్ చూస్తే గమ్మం ఎత్తుకెళ్ళిపోవాలి బండి అంతే ఇంక మాట్లాడకూడదు మనం అలా చేయాలి. ఇలా చేయడానికి ఇన్ని సామాన్లు వేయడానికి కారణం ఏంటంటే కస్టమర్లకి నమ్మకం ఏర్పడుతుంది భయ హరి కడిస్తే 100% అన్ని స్పేర్ పార్ట్స్ యూస్ చేస్తాడు దానికి ఎంతవరకు కావాలో అన్ని యూస్ చేస్తాడు ఒక నమ్మకం వస్తుంది ఓకేనా. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే వాల్ సీల్స్ రెండు మనకి వాల్ సీల్స్తో పాటు ఆల్మోస్ట్గా చూసుకుంటే వాల్స్తో పాటు వాల్ సీల్స్ వస్తున్నాయి అది 390 ఏదైనా ఒకటేను అందుకని విడిగా వాల్ సీల్స్ హెడ్ గ్యాస్కెట్ 106 రూపాయలు హెడ్ గ్యాస్కెట్ అదేవిధంగా బోర్ ప్యాకింగ్ 20 రూపాయలు ఎన్ని ఒరిజినల్ ప్యాకింగ్ లోకల్ వాడను అదేవిధంగా టైమింగ్ చేయను టైమింగ్ చేయను వచ్చేసి 189 ఓకేనా టైమింగ్ చేయను టెన్షనరు టైమింగ్ చేయను టెన్షనర్ 207 రూపాయలు హెడ్ డమ్మీ క్యాప్ డిహెచ్ వాడతాను నేను ఎప్పుడు ఎప్పుడంటే ఇటీవలే డిహెచ్ 41 రూపీస్ అదేవిధంగా టైమింగ్ ప్యాడ్స్ 125 రూపీస్ టైమింగ్ ప్యాడ్స్ UG4 ఓకే. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే 2 స్పార్క్ ప్లగ్లు నేను ప్రెజెంట్ అయితే మైకో యూస్ చేయలేదు అన్ని ఎన్జికే యూస్ చేస్తాను ఎందుకంటే మైకోలో నాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి కాబట్టి నేను మైకో యూస్ చేయలేదు. ఎన్జికే 2 స్పార్క్ ప్లగ్లు అదేవిధంగా ఒక ఇంజిన్ పేస్ట్ అదేవిధంగా 2 వాల్ ట్యాబెట్ నట్లు ఈ వాల్ ట్యాబెట్ నట్లు ఏమయ్యాయంటే లాస్ట్ టైం అనేది మెకానిక్ గందరగోళం చేస్తున్నాడు ఓకే ఇక్కడ ఎంత తట్టేస్తున్నాడు ఏడేందో ఇది అంటే నాకు ఎందుకు నచ్చలేదు అందుకే నేనైతే 2 వాల్ ట్యాబెట్ నట్లు అయితే చేంజ్ చేస్తాను. ఇది కానీ చూసుకుంటే 1 53 రూపాయలు ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే దీంట్లో కిక్ స్టాపర్ రబ్బర్ ఈ రబ్బర్ అనేది డ్యామేజ్ అయింది కిక్ రాడ్ కొట్టినప్పుడు టక్ 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 అని తగలుతుంటుంది అందుకని అంటే పెద్ద కాస్ట్ కాదు కాబట్టి 22 రూపీస్ కాబట్టి చేంజ్ చేసామంటే కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ కానీ చూసుకుంటే స్ప్రింగ్ ఒకటి ప్యాకింగ్ ఒకటి సైలెన్సర్ గ్యాస్కెట్ అయితే ఉంది. ఇది మనం టోటల్గా ఈ బండ్లో మార్చే స్పేర్ పార్ట్స్ అయితే ఓన్లీ ఇంజిన్ స్పేర్ పార్ట్స్ వరకే పోయాయి ఓన్లీ ఇంజిన్ లేసే స్పేర్ పార్ట్స్ వరకే ఈ స్పేర్ పార్ట్స్ అనేది మనం అయితే ఈ బండి తీసుకుంటే మళ్ళీ బాడీ స్పేర్ పార్ట్స్ మళ్ళీ సెపరేట్ ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మనం ఇంజిన్ స్టార్ట్ చేసేయాలి ఇంజిన్ ఫిట్టింగ్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ అనేది మీకు మొత్తం అయితే ఓకే రైట్ ఇక్కడైతే మీకు డౌట్ అనేది ఏర్పడుచ్చు ఎందుకంటే మీకాడ ఆల్మోస్ట్ 2 పల్సర్లు ఉన్నాయి కదా 2 పల్సర్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ అనేది ఎందుకు ఇక్కడ చూపిలేదని చెప్పేసి డౌట్ వచ్చింది. ఎందుకంటే 2 UG4 ఇంజిన్లే అయితే UG4 ఇంజిన్ అంటే 2 లేటెస్ట్ ఇంజిన్లే కాబట్టి ఇక్కడ ఈ బండికి తెచ్చింది ఆ బండికి యూజ్ చేయొచ్చు కదా యూస్ చేయొచ్చు కదా. యాక్చువల్గా ఇది మీకు వచ్చిన డౌట్ నిజమేనా అయితే మీరు డౌట్ చెప్పుకోలేరు ఆ డౌట్ నేను ముందుగానే గెస్ చేసేయను. అయితే ఒకేసారి మన సబ్స్క్రైబ్ 15 వెహికల్ అదేవిధంగా సూళ్ళూరుపేట వెహికల్ 2 స్పేర్ పార్ట్స్ అయితే చూసేయండి ఎందుకంటే చూపించేయాలి ఎందుకంటే మనం తెచ్చాం 2 వెహికల్స్ ఒకేసారి ఓపెన్ చేసా అని చెప్పాను 2 వెహికల్స్ గురించి కానీ మీకు క్లచ్ కవర్ ప్యాకింగ్ కానీ వీడియోలో కనబడ్డాయి అదేవిధంగా మీకు డౌట్ కానీ ఏర్పడి ఉంటుంది ఎందుకంటే ఈ బండికే వేయాలని రూల్ అయితే ఏముంది అని చెప్పేసి ఇంకా అంత మించిన డౌట్లు వస్తే నేనైతే ఏం చేయను భయ్య. అయితే ఒకసారి అయితే 2 వెహికల్స్ పేరు పడితే అయితే చూసేయండి భయ్య టైం అనేది వేస్ట్ చేయకుండా అక్కడ టైం కావాలి కదా చూడండి. యాక్చువల్గా మనిషి అందరూ చాలా డౌట్స్ వస్తుంటుంది దాని గురించి ఇబ్బంది లేదు. ఇక్కడ కానీ చూసుకుంటే మనం ఏదైతే 2 బండ్లు అని చెప్పాను 2 బండ్లు ఉన్నాయి కదా మనకాడ 2 బండ్లకు సంబంధించిన కిక్ స్టాపర్ రబ్బర్ స్పార్క్ ప్లగ్ అదేవిధంగా కిక్ రాడు 2 క్లచ్ అసెంబ్లీ వీలు 2 బ్యాలెన్స్ వీలు 2 సిదర్గిరి వీలు 2 సైలెన్సర్ గ్యాస్కెట్లు 2 వాల్ సీల్స్ 2 టైమింగ్ చైన్ టెన్షనర్ ప్యాకింగ్లు 2 టైమింగ్ చైన్ టెన్షనర్లు 2 టైమింగ్ చైన్లు 2 టైమింగ్ ప్యాడ్స్ అదేవిధంగా వాల్ ట్యాబెట్ నట్లు ఇది ఏ బండి అయితే ఉందో ఇది సూళ్ళూరుపేట వెహికల్కి అంటే మీరు ప్రెజెంట్ ఇప్పుడు చూస్తారు కదా ఆ బండి సామాను ఈ సూళ్ళూరుపేట వెహికల్ అదేవిధంగా మన సబ్స్క్రైబ్ 15 వెహికల్ వచ్చేసి క్యామ్ షాప్ అనేది ఎగెక్స్ పడింది ఇది డిఫరెంట్ కూడా చూడండి ఇక్కడ 2 చూసుకుంటే 2 హెడ్ డమ్మీ క్యాప్లు 2 బోర్ ప్యాకింగ్లు 2 హెడ్ గ్యాస్కెట్ 2 ఇంజిన్ పేస్ట్లు ఇది టోటల్గా అయితే మనం ఈ బండిలో 2 బండ్లు యూస్ చేసే సామాను 2 బండ్లకు సంబంధించిన సామాన్ అనేది ఒకేసారి తీసుకొచ్చేసాం ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 2 బండ్లు అయితే మనం ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఇంజిన్లు ఆ బండి ఈ బండి 2 ఓపెన్ చేస్తాం కాబట్టి 2 బండ్లకు ఒకే సామాన్ అయితే 2 బండ్లు ఓపెన్ చేస్తున్నారు కదా 2 బండ్లకు ఒకే సామాన్ కదా ఆ సామాన్ ఈ సామాన్ ఎట్టయినా బిగించిపోతారు మీరు అని చెప్పేసి అనుకోవచ్చు. యాక్చువల్గా అయితే అలా బిగిన్ పోయి నేను ఏ బండికి ఆ బండికి ఒకే బండ్లు ఓపెన్ చేసినప్పుడు నేను రాసి పెడతా ఇది 35K అంటే 35 రాసి పెట్టినా కాబట్టి 35K అంటే ఇది మన సబ్స్క్రైబ్ స్విఫ్ట్ మీద వెహికల్ ఇక్కడ సైలెన్సర్ మీద చూసుకున్నా సరే ఇది యంగడగిరి గారు వచ్చింది యంగడగిరి నుంచి 35K అని రాసి పెట్టాను అదేవిధంగా సూళ్ళూరుపేట వచ్చింది కాబట్టి S20K అని రాసి పెట్టాను ఎందుకంటే పల్సర్ సైలెన్సర్ కానీ 2 కలవకూడదు
ఏ బండి సరే సార్ ఆ బండికి పడాలి. వీళ్ళిద్దరు నాకు కావాల్సిన వాళ్ళే, ఇద్దరు నాకు అన్నో తమ్ముడో ఎవరో ఒకరు, ఒకరిది ఒకరిది నేను మార్చలేను కదా. అందుకని అంటే పర్టికులర్గా ఏంటంటే ఏ బండి సైలెన్సర్ ఆ బండికి ఓపెన్ చేయగానే నేను రాసి పెడతాను. అదేవిధంగా హెడ్లు బోర్ల మీద కానీ రాసి పెట్టింట పేరు, ఏ బోరు ఏ బండి బోరు ఆ బండికే పడాలి, ఆ బండికి ఈ బండికి పడడం, ఈ బండికి ఆ బండికి పడడం అలా అయితే నాకు నచ్చదు. ఓకేనా, టోటల్గా అయితే చూసారు మనం అయితే ఇప్పుడు రెండు బండ్లు స్పేర్ పార్ట్స్ అయితే మీకు అయితే చూపించేశాను, చూపించాలి కాబట్టి చూపించాను భయ అంతే. మీకు నమ్మితే నమ్మితే నమ్మకపోతే వదిలేండి, దాని గురించి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ టైం చూసుకుంటే మన సూళ్ళూరుపేట వెహికల్ ఏదైతే ఉందో పల్సర్ వెహికల్ ఆ బండికి అయితే ఈతోడ సైలెన్సర్తో ఇంజిన్ బీటింగ్ అయితే ఈనేయండి భయ. ఇతోడు సైలెన్సర్తో ఇంజిన్ బీటింగ్ ఇప్పుడు ఇత్త సైలెన్సర్తో ఎలా ఉందో కానీ ఒకసారి వినండి. ఎందుకంటే కొంతమంది కస్టమర్స్ కోరుకుంటారు నా బండికి సైలెన్సర్ ఓపెన్ చేస్తే బీట్ అనేది ఎలా ఉంటుంది విందామని చెప్పేసి. అంటే ఓల్ బండికి ఓలు ఇండంలో ఒక ఆనందం ఉంటుంది కదా, ప్రతి మెకానిక్ అలా చూపించలేడు కదా, మనం చూపేది బట్టే మనకి ఎంత దూరం నుంచి ఎదుర్కొని వస్తున్నారు కాబట్టి అది కానీ నిండి భయ సైలెన్సర్తో. ఓకే, టోటల్గా మన సూళ్ళూరుపేట బండి అయితే మీరు అయితే వినేశారు. అదేవిధంగా మన సబ్స్క్రైబ్ 15th వెహికల్ అనేది నేను ఇప్పుడు ఇనిపి తలుచుకోలేదు, ఎందుకంటే దాన్ని సపరేట్గా మళ్ళీ వీడియో వస్తుంది, మళ్ళీ ఇప్పుడు ఇనిపించి అప్పుడు ఇనిపించి మిమ్మల్ని సాగకొట్టడం ఎందుకని చెప్పేసి నా ఆలోచన. టోటల్గా అయితే ఇది పోయా మన నేను మొన్న వచ్చే 2 డేస్ చేసి వెళ్ళిన వర్క్ అయితే బండి అయితే స్టార్టింగ్గా పెట్టాను. ఇంకా ఈరోజు వర్క్ అదేవిధంగా మధ్యాహ్నం నుంచి చేయబోయే వర్క్ కానీ చూసేసింది, తర్వాత మీకు ఏం చెప్పాలని చెప్పేసి ఇప్పుడే చాలా లెంత్ అయితే అయిపోయింది. టోటల్ కలిపి ఒకేసారి చూడండి భయ్యా, ఈరోజు వర్క్లో కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ మనం అయితే ఏదైతే సూళ్ళూరుపేట నుంచి వచ్చిన స్పెండర్కి అయితే టైం ఇచ్చాను, క్లచ్ ప్లేట్లు చేయించాలి, బాడీ వర్క్ అనేది ఈరోజు కంప్లీట్ చేస్తున్నాం. ఎందుకంటే దీనికి పెద్దగా వర్క్ అయితే ఏం లేదు, అంటే పెద్దగా వర్క్ అంటే సింపుల్, అంటే టైం ఇచ్చాను, క్లచ్ ప్లేట్ మామూలు జనరల్ సర్వీస్ కాబట్టి ట్యాంక్ అనేది టింకరింగ్ ఇచ్చినాను. ట్యాంక్ టింకరింగ్ ఎందుకు ఇచ్చానంటే ట్యాంక్ అనేది సొట్టబడింది, అదే టైం ఏంటంటే ట్యాంక్కి బ్యాక్ సైడ్ హోల్స్ పడి ఉంది, ఆ హోల్స్ క్లియర్ చేసాను కోసం ఏంటంటే మొత్తం కట్ చేయించేసాను. ఎందుకంటే చిన్న 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 బొక్కలు పడిపోయింది, అదేంటంటే ఒక బొక్క వెల్డింగ్ చేస్తాం ఇంకో 4 రోజులకి ఇంకో దాని పక్కన పడుతుంది కాబట్టి మొత్తం వెల్డింగ్ మొత్తం కట్ చేయించేసి మొత్తం నీట్గా రేకేపించేసాం, అంటే స్టాండర్డ్ ఉండిపోద్దని చెప్పేసి వేసాం. ప్రజెంట్ అయితే ఈ బండి వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా ఆల్మోస్ట్గా చూసుకుంటే మన ఇక్కడ ఇది కానీ సూళ్ళూరుపేట వెహికలే, సూళ్ళూరుపేట వెహికల్కి ఆల్మోస్ట్ మనం ఇంజిన్ చేసి ఇంజిన్ బండి కూలింగ్ పెట్టి జస్ట్ ఇంకా ఇప్పుడే ఆగిందో స్టార్టింగ్లో అండి. ఇంజిన్ స్టార్టింగ్ అంటే ఇంజిన్ ఫ్రీ అయ్యే లోపల ఏంటంటే ఆల్మోస్ట్ మీటర్ రిపేర్కి ఇచ్చినాను. ఆ తర్వాత ఏంటంటే బ్యాక్ షాక్అప్ది రీకండిషనింగ్ కాబట్టి బ్యాక్ షాక్అప్దులు కానీ రీకండిషనింగ్ ఇచ్చినాను. బండి స్టార్టింగ్లో పెట్టినాను, ఈ బండి స్టార్టింగ్లో పెట్టేసి ఇంజిన్ ఫ్రీ అయ్యే లోపల ఏంటంటే ఈ సూళ్ళూరుపేట వెహికల్ స్పెండర్ చిన్న వర్కే కదా, అందువల్ల నేను దీన్ని రెడీ చేద్దామని చెప్పి అయితే దీన్ని పెట్టినాను. ఆల్మోస్ట్ ఇది స్టార్టింగ్లో ఉంది. అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ 15th వెహికల్ కానీ ఈ బండి కానీ స్టార్టింగ్లో పెట్టినా, ఈ బండి కానీ సేమ్ ప్రాసెస్సే, మనం బ్యాక్ షాక్అప్దెలు అంటే ఈ బయట వర్క్ కదా, ఇది షాక్అప్దెలు డిజిటల్ మీటర్ అనేది బయట వర్క్ కాబట్టి ఫస్ట్ అది ఇచ్చేసేసి బ్యాక్ షాక్అప్దెలు ఇచ్చేసాను. అదేవిధంగా దీనికి డిజిటల్ మీటర్ డిస్ప్లే అనేది పోయింది కాబట్టి డిస్ప్లే అని ఇచ్చాను. ఈ బండి కానీ స్టార్టింగ్లో ఉంది, ఈ బండికి కార్బెటర్ పోయింది, మనకాడిన టెస్టింగ్ కార్బెటర్ అది వేస్తున్నాను. ఈ బండి కార్బెటర్ ఫుల్ డెడ్ ఓకేనా. ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే 1 సెకండ్, మీకు 2 అయితే స్టార్టింగ్ ఉంది, ప్రజెంట్ అయితే ఎండ పడుతుంది కాబట్టి అయితే స్టాప్ చేశాను. ఈ బండి చూడండి ఇప్పుడు దాకా ఉంది, జస్ట్ అయితే ఎండ అని చెప్పేసి ఆపేసాను ఇది ఓకేనా. అదేవిధంగా ఇదైతే ఇంకా స్టార్టింగ్లో ఉంది, దీనిలో కార్బెటర్లో పెట్రోల్ ఉంది కాబట్టి ఇదైతే ఇంకా స్టార్టింగ్లో అయితే పెట్టినాను ఈ బండి అయితే ఓకే. జస్ట్ మీకు తెలిసే దానికోసం వాటర్ పోసింది. ఇంకా టోటల్గా అయితే ఇది ఫ్రెండ్స్ మనం ఈరోజు వర్క్ అయితే ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే మీకు కరిస్మా రీడింగ్ అనేది ఇందాక చూపించాను, దాదాపు ఒక ఇవాళ డేట్ కానీ చూసుకుంటే 8 కదా, ఒక 7 డేస్ నుంచి మీకు ఈ బండి రీడింగ్ చూపించలేదు. ఈ మధ్యలో ఈ బండికి ఒక కంప్లైంట్ వచ్చింది, బ్యాటరీ కంప్లైంట్ ఏంటంటే బండి సెల్ఫ్ స్టార్ట్ కావట్లేదు. ఆ సెల్ఫ్ స్టార్ట్ కావడం వల్ల ఏంటంటే ఈ సెల్ఫ్ స్టార్టర్ కంప్లైంట్ వల్ల ఏంటంటే మనకి బండి బ్యాటరీ రీఛార్జ్ కావట్లేదు. దీనికి సంబంధించిన ఒక వీడియో చేశాను, ఎందుకంటే
బెల్ప్ సెల్ఫ్ స్టార్టర్ వల్ల బ్యాటరీ రీఛార్జ్ కాకుండా పోవడానికి కారణమైంది. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఈ బండి అనేది 130 కిలోమీటర్స్ నాన్ స్టాప్ జర్నీ చేశాను. నాన్ స్టాప్ జర్నీ చేసిన తర్వాత ఆ ప్రాబ్లం క్రియేట్ అయింది. కాబట్టి ఇది బ్యాటరీ సెటింగ్స్ కంప్లైంట్ కాదు, ఏదో కంప్లైంట్ జరిగిందని చెప్పేసి అయితే మొత్తం టెస్ట్ చేసిన కొద్దిగా టైం అయితే పడింది. టైం పట్టిన తర్వాత టెస్ట్ చేసి ఈ సెల్ఫ్ స్టార్టర్ పోయింది. స్టార్టర్ తీసుకొచ్చేది కొత్త చేశాను. ప్రజెంట్ అయితే మళ్ళీ అయితే రన్నింగ్ చేస్తున్నాను బండి. ఇందాక మీకు రీడింగ్ అని కనుక చూపించేస్తాను. టోటల్గా ఇది ఫ్రెండ్స్ మనం ఈరోజు అయితే స్పెండర్ రెడీ అయిపోతే అదేవిధంగా రేపు సాయంకాలం ఈ సుల్రూపేట బండి పల్సర్ రెడీ అయిపోతే ఈ పల్సర్ రెడీ అయిపోగానే మనకి ఏదైతే ఈ బండి ఉందో మన సబ్స్క్రైబ్ 15th వెహికల్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ మన సుల్రూపేట వెహికల్కి మొత్తం సామాన్ కానీ తెచ్చిపెట్టేస్తాం. బాడీ సామాను ఆఫ్ మడ్గాడు ఒకసారి కవర్ ఓపెన్ చేస్తాను మీకు చూపించేస్తాను పటాపట అంట. ఓకే ఫ్రెండ్స్ చూసేయండి. అదేవిధంగా ఇది ఫోర్క్ స్ప్రింగ్లు, ఫ్రంట్ నుంచి ఫోర్క్ స్ప్రింగ్లు, సెంటర్ స్టాండు. ఓకేనా, ప్రతి ఒక్కటి ఒరిజినల్లే. ఓకేనా, సెంటర్ స్టాండు, అదేవిధంగా బ్యాక్ సైలెన్సర్ కవరు. ఓకేనా, బ్యాక్ సైలెన్సర్ కవరు, అదేవిధంగా ఇంకొక ఫోర్త్ స్ప్రింగ్. ఓకేనా, ఇది ముందర డిస్క్ క్యాలిపరు. డిస్క్ క్యాలిపర్ ఏంటంటే మీకు 1 సెకండ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది డిస్క్ క్యాలిపరు. మనకి ఈ బండ్లో వచ్చిన డిస్క్ క్యాలిపర్ అనేది పోయింది. ఆల్మోస్ట్ బండ్లో డిస్క్ ప్యాడ్స్ కానీ పోయినాయి. ఇంకా డిస్క్ క్యాలిపర్ ఏంటంటే ఇక్కడ ఈ రబ్బర్స్ ఓరింగ్ కంప్లైంట్ ఉంది, అదేవిధంగా లోపల పంపులు కంప్లైంట్ ఉంది. ఈ పల్సర్కి పెద్ద కాస్ట్ అయితే ఏం కాదు, 1200 ఉంటుంది. చూసారా, 1238 రూపీస్. అందుకేదంటే డిస్క్ ప్యాడ్స్ వేసుకుని ఈ పంపులు గింపులు ఈ రబ్బర్స్ అన్ని వేసుకునే బదులు కొత్తదే వేసామంటే అక్కడికి మళ్ళీ కంప్లైంట్ రిపీట్ కాకుండా ఉంటుంది. ఇది మన సుల్రూపేట వెహికల్కి భయ్య, మన సబ్స్క్రైబ్ 15th వెహికల్ కదా. 15th వెహికల్ ఇంకా సామాన్ అయితే తేలేదు, అది సపరేట్గా మీకు దాని మీద వీడియో వస్తుంది కాబట్టి. ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే సైలెన్సర్కి మధ్యలో ఇది. ఓకేనా, అదేవిధంగా ఇదేంది, ఇది గ్రిప్ సెట్ సిల్వర్ అప్ వేస్తున్నారు, స్టాండ్ పిన్ను. ఓకేనా, అదేవిధంగా ఫ్రంట్ బ్రేక్ లెవరు. ఓకే, స్టే బుషులు, ఫోర్క్ ఆయిల్ సీలు. ఓకే, ఇంకొక ఫోర్క్ ఆయిల్ సీలు, స్టే బుషులు. ఓకేనా, స్టే బుషులు, ఐరన్ బుషులు. ఈ స్టాండ్ స్ప్రింగ్లు అనేది మామూలు వేస్తారు, ఈ రిటర్న్ ఇచ్చేస్తాను. ఎందుకంటే యాక్చువల్గా నేను మామూలు స్ప్రింగ్లు వాడను, తుప్పడతాయి కాబట్టి. అదేవిధంగా హ్యాండిల్ వెయిట్స్ ఎల్లంకి బోల్డ్ ఒక 2. ఓకే, ఈ సామాను మనది ఇచ్చింది. స్ప్రింగ్లు అయితే దీన్ని లేసి పెడతాం. అదే అండి బాడీ సామాను. ఇంకా మనం కానీ చూసుకుంటే ఇప్పటికే చాలా అంతే అయింది భయ్య, ఇది బండి సామాన్ అయితే మన సుల్రూపేట వెహికల్కి. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా వచ్చేసారు కదా, మనకి కానీ చూసుకుంటే సుల్రూపేట స్పెండర్ ఉంది, అదేవిధంగా పల్సర్ ఉంది, అదేవిధంగా మన సబ్స్క్రైబ్ 15th వెహికల్ ఉంది, అదేవిధంగా మనకి కరీజ్మా వెహికల్ ప్రజెంట్ వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి భయ్య. మనం చేయాల్సింది మనం ఏంటంటే షాపు చిన్నది కాబట్టి వెహికల్స్ అనేది ఎక్కువ తీసుకోలేకపోతున్నాం, తీసుకున్నా సరే చేయలేం కదా. నేనట్ట నేను ఉండేది ఒక్కడే కాబట్టి నేను చేయలేను. మీరు అనుకోవచ్చు ఎవరైనా పిల్లల్ని పెట్టుకోవచ్చు అని చెప్పేసి. ఎందుకు భయ్య, ఆ క్వాంటిటీ రాదు, ఆ క్వాలిటీ రాదు అని నాకు అనిపిస్తుంది. చూద్దాం ఫ్యూచర్లో ఎప్పుడైనా కొద్దిగా ఇంకొద్దిగా బిజీ అయితే, ఇప్పుడు బిజీ ఆల్మోస్ట్, ఇంకొద్దిగా బిజీ అయితే అంటే నేను చేయలేని పరిస్థితిలో కూర్చొని లేయాలంటే కష్టంగా ఉంది ఆల్మోస్ట్. ఎందుకంటే షాప్ చిన్నది, ఈ సోదంతా మీకు ఎందుకు లేండి. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఏదైతే మనకు మెకానిక్ గ్రూప్లు అనేది 2 ఓపెన్ చేస్తాయి. ఎందుకంటే మన డైలీ వీడియోస్ 100 డైలీ వీడియోస్ కంప్లీట్ చేసాం కాబట్టి చాలామంది మెకానిక్ అయితే ఫీల్ అయిపోయినారు భయ్య. ఎందుకంటే మెకానిక్ గ్రూప్లో మమ్మల్ని జాయిన్ చేయడం ఏమి అని చెప్పేసి, అదేవిధంగా కస్టమర్లు క్వశ్చన్లకు కానీ ఆన్సర్లు అయితే దొరకడం లేదు. అయితే ఎందుకంటే కస్టమర్ మెసేజ్ చేయగానే ఆటోమేటిక్ మెసేజ్లో మనకి 30 రూపీస్ పే చేస్తేనే హరి మీకు మెసేజ్కి రిప్లై ఇస్తాడు అనగానే ఇంకా 2వసారి మెసేజ్ చేయడం కానీ వాళ్ళు మానేస్తున్నారు. రైట్, 30 రూపీస్ పే చేస్తే మెసేజ్. అందుకని ఏంటంటే మీకు మీరు కస్టమర్స్ అయితే కస్టమర్ గ్రూప్ లింక్ అనేది కింద డీపీలో ఉంది. ఆ డీపీ అంటే ఏం లేదు, మన స్క్రీన్ మీద వీడియో ప్లే అవుతుంది కదా, ఇక్కడ హెడ్లైన్ మీద క్లిక్ చేయండి, కింద స్క్రోల్ చేయండి, పైన మెకానిక్ గ్రూప్ అని ఉంటుంది. మెకానిక్ గ్రూప్లో మెకానిక్లు అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే మెకానిక్లు జాయిన్ అవుతారంటే మీకు క్లారిటీగా మెకానిక్ సైడ్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదేవిధంగా కస్టమర్స్ ఎవరున్నారు, కస్టమర్లు అనేది కస్టమర్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీకు సలహాలతో పాటు, అంటే సలహాలు అంటే ఏంటంటే మీకు ప్రాబ్లం వచ్చింది, అది ఎందుకు వచ్చింది, ఏంది అంటే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరగదు. ఇక్కడ మెకానిక్కి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, సగం చెప్పినా సరే మెకానిక్ అర్థం చేసుకోగలుగుతారు. ఒక బైక్ యూజర్ ఏంటంటే అన్న మా బండికి ఇంజిన్ కింద ఆయిల్ కారుతున్నా, మనం క్లచ్ ప్లేట్ చేంజ్ చేయించామంటే ఎందువల్ల క్లచ్ ప్లేట్లు చేంజ్ చేసినారు, ఆయిల్ లీక్ వస్తుందంటే ఆ బ్రో మీ బండికి సైలెన్సర్ సారీ ఆయిల్ బోల్ట్ ఓపెన్ చేసినప్పుడు కింద ఆయిల్ బోల్ట్ డ్యామేజ్ జరగొచ్చు, లేకపోతే ఆయిల్ బోల్ట్ లూజ్ అనొచ్చు, లేకపోతే క్లచ్ కవర్ ప్యాకింగ్ ఏమన్నా డ్యామేజ్ అయినొచ్చు, లేకపోతే కింద ఏమన్నా బోల్డ్ ఏమన్నా మర్చిపోయినరు అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు బైక్ యూజర్ అయితే. ఓకే, నేను కాదు, ఆల్మోస్ట్ ఆ గ్రూప్లో ఒక 5 మంది నెంబర్స్ ఉంటారు, వాళ్ళు ఎవరో ఒకరు మీకైతే మీకు క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఇస్తారు. నేను కానీ ఇస్తాను ఖాళీగా ఉన్న టైంలో. అయితే నేను ఇలాను కాబట్టి వాళ్ళు అనేది మిమ్మల్ని యాడ్ చేయడం జరిగింది. మెకానిక్ అయితే మెకానిక్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, బైక్ యూజర్ అయితే అదే మన సబ్స్క్రైబర్ అయితే సబ్స్క్రైబర్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. మీకు టోటల్గా పేరు చెప్పాం కదా, మెకానిక్ గ్రూప్ అని ఉంటుంది, దాంట్లో ఓన్లీ మెకానిక్ల సబ్స్క్రైబర్స్ గ్రూప్ అని ఉంటుంది. దీంట్లో కస్టమర్లు చాలా, అంటే కస్టమర్ అంటే నా కస్టమర్లు కాదు, అదే మన సబ్స్క్రైబర్స్ బైక్ యూజర్స్. ఓకేనా, బైక్ యూజర్స్, లేకపోతే హెడ్లైన్ పేరు చేంజ్ చేస్తా, బైక్ యూజర్ గ్రూప్లో
బైక్ యూజర్లు జాయిన్ అవ్వండి, మెకానిక్ గ్రూప్లో మెకానిక్ జాయిన్ అవ్వండి. నేను ఇప్పుడే ఆ పేరు అనేది చేంజ్ చేస్తాను కాబట్టి మీకు టోటల్గా అయితే ఆ లింక్లో నేను జాయిన్ అయిపోండి. మీకున్న క్వశ్చన్స్ అయితే అడగండి, నేను కాకపోయినా ఎవరు ఒకరు మీకు సలహాలు అయితే చెప్తారు. టోటల్గా అయితే ఇది పోయా మన డైలీ వీడియోస్ 100 అయితే, టోటల్గా అయితే డైలీ వీడియోస్ 100లో మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, అంత మీ సీన్ ఏం లేదు. ఇక్కడ టోటల్గా ఏంటంటే ఊరికి వెళ్ళినాం కాబట్టి కొద్దిగా డైలీ వీడియో 100 చేయడం అయితే లేట్ అయింది. టోటల్గా అయితే మన వీడియోస్ అనేది సపోర్ట్ చేస్తుండే పోయా, ఎందుకంటే చాలా 100 చాలా డౌన్ అయిపోయింది. నా నార్మల్ వీడియోస్ కానీ చాలా ఎడిటింగ్ ప్రాసెస్లో ఉన్నాయి, అన్ని ఎడిటింగ్ చేసేయాలి. అందులో ఏంటంటే మనం ఈ మధ్య సెలవులో ఊర్లకి గందరగోళంగా తిరుగుతున్న సమ్మర్ కాబట్టి, పిల్లకాయల సెలవులు కాబట్టి ఏడకి తగిలితే అక్కడికి వెళ్ళిపోతున్నాం కాబట్టి నాకు కానీ అదేవిధంగా హాలిడేస్ అనేవి పడుతున్నాయి. అందుకని ఎడిటింగ్ ప్రాసెస్ చాలా వీడియోస్ ఉన్నాయి, అన్ని ఎడిటింగ్ చేసి తీసుకోవాలి. మన ఇంజిన్ వీడియోస్ కరీజ్మా ఇంజిన్ వీడియోస్ కానీ ఎడిటింగ్ చేయాలి, అవన్నీ అయితే తీసుకొస్తాను. మీరు మెకానిక్ అయితే మెకానిక్ గ్రూప్, కస్టమర్ అయితే కస్టమర్ అదే బైక్ యూజర్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. టోటల్గా వీడియోస్ లైక్ నా కమిషన్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ స్టూడెంట్స్ ఛానల్ గట్టిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.